హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైము 4:30 అవుతుందండి. మా మమ్మీ ఊర్లో లేదు, తనేమో ఊరికి వెళ్ళిపోయింది. మా నాన్న అమ్మ సరుకునికి వెళ్ళాలి కదా, ఆయన కోసం వేడి నీళ్ళు పెట్టా. చూడండి ఎంత చీకటిగా ఉందో, ఇంకా 4:30 అయింది. చూడండి ఎంత చీకటిగా ఉంది కదా, తెల్లవారుజామున 4:30. ఇప్పుడు ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇగ్గుండి గిన్నె చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడున్నాయో గిన్నెలన్నీ సర్దుకోవాలి. ఎగ్గు చూడండి, అక్కడ కూడా ఎలా పడున్నాయో అవన్నీ పౌడర్ డబ్బాలు, అవి ఇవి మందులు చిట్టీలు అన్నీ ఎలా పడితే అలా పడున్నాయి కదండి. అన్నీ ఏ ప్లేస్లో ఉన్నట్టుగా ఆ ప్లేస్లో పెట్టేయాలి నీట్గా. అమ్మ ఒక్కరోజు ఇంట్లో లేకపోతే వామ్మో, పాపం నేను లేనప్పుడు మా మమ్మీ ఇంత పని ఎలా చేసుకుంటుందో ఏమో అనిపిస్తుందండి నాకైతే. ఎక్కడ వస్తువులు అక్కడే, అసలు మా మమ్మీకి ముందే హెల్త్ బాగుండదండి. అయినా సరే పాపం ఆమె తన వర్క్ అంతా చేసుకుంటుంది ఒక్కతే. పెళ్ళైనప్పటి నుంచి పాపం మా మమ్మీ, నా పెళ్ళైనప్పటి నుంచి మా మమ్మీ ఒక్కతే కదా, బాగా ఇబ్బంది పడుతుందండి పాపం. నాకే అనిపిస్తుంది అసలు ఎలా చేసుకుంటుందా అని. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కానీ చిన్నపిల్లలు లెక్క ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పారేస్తూ ఉంటారండి వాము. ఒక చోట పెట్టినవి అక్కడ ఉండవు, అవన్నీ మంచిగా ఉన్న ప్లేస్లో పెట్టేయాలి. అగ్గిపెట్ట చూడండి, స్టవ్ దగ్గర ఉండాల్సింది ఎక్కడో మిషన్ దగ్గరకు వచ్చి పడింది. ఏంటో మిషన్ మీద ఇంత నీట్గా ఉంచుకోవాలండి, అలా ఇంట్లో మొగోళ్ళు ఉన్నారుగా ఎలా పడితే అలా బారేస్తారండి బాబోయ్. ఎందుకంటే వాళ్ళేం చేయరుగా, అన్నీ మేమే చేయాలి కదండి. పర్లేదులేండి, వాళ్ళు బయట చేసేసి వస్తారుగా, వాళ్ళకు చెప్పలేంగా, మనకేం పని ఉంది, ఇంట్లో సర్దుకునే పని తప్ప ఇంకేముందని, సర్దుకోవాలి అంతే. ఎక్కడ వస్తువు అక్కడ ఉండకపోతే నాకు పరమ చిరాకేసిద్దండి బాబాయ్. అసలు మామూలుగా చిరాకేయదు అసలు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు బయట పెట్టుకుంటా, ఎందుకంటే నేను వంట చేసే ఒక 2 అవర్స్ ముందు కూరగాయలు బయట పెట్టుకుంటానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో తీసి అలాగే ఉండద్దు కదండి, అందుకనే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు అట్లా మనం బయట పెట్టుకుంటే చాలా మంచిది. తీయంగానే వండుకోవద్దు. ఇలా కూరగాయలన్నీ బయట పెట్టేసుకున్నా, ఇది మాత్రం మర్చిపోనండి, నేను ఖచ్చితంగా ఫాలో అయ్యే తీరుతా. తర్వాత ఇది అయిపోయాక పెరుగు బయట ఉంటే అట్నే ఉంటే పుల్లగా ఉంటుంది కదా, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. నైట్ పడుకునే ముందు దాన్ని బయట తీసి పెట్టుకుంటాం, ఎందుకంటే పొద్దున్నే మజ్జిగ తాగుతాం, మా నాన్నకు వేడి నీళ్ళు కల్పిస్తాం. ఇంకా గిన్నెలన్నీ సర్దుకోవాలి. నీళ్ళు, నాన్నకు పెట్టిన నీళ్ళు వేడైపోయాయి, ఇంకా ఆయన లేచి వచ్చేసరికి అలాగే ఉంటుంది అది. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బయటికి వచ్చి బయట గిన్నెలన్నీ వేసుకోవాలి కదండి. బయట మాకు అంట్లు కడుక్కోనికి ప్లేస్ ఉందండి మంచిగా, అక్కడ ముందు నీట్గా క్లీన్ చేసుకున్నాక అప్పుడు గిన్నెలన్నీ బయట వేసుకుంటానండి మేము. ఇంట్లో మా ప్లేస్ సరిపోదండి, మాకు షింకు కూడా లేదు, అందుకే మా నాన్న మాకు అట్లా బయట కట్టించిండు.
మేము బయట గిన్నెలన్నీ బయట వేసుకొని తోముకుంటామండి, విశాలంగా ఉంటుంది, బాగుంటుంది. అలా నీట్గా ఓసారి కడుక్కున్నాక మా మమ్మీ డైలీ 4K లేస్తుందండి బాబు. అంత త్వరగా ఎలా లేచిద్దో ఆమెకి తెలియాలి అసలు. వామ్మ, నేనైతే 5:36 కల్లా లేస్తానండి, మరీ 4K లేదను. ఇంకా ఈ గిన్నెలన్నీ నీట్గా సర్దేసుకొని అగ్గొండి, ఇందా క్లీన్ చేసుకున్నా కదా, అక్కడ బయట వేసుకోవాలి. ఇదిగోండి బయట వేసుకున్నానా. ఇంకా గిన్నెల మీద నీళ్ళు పోసుకోరు, ఎందుకంటే అవన్నీ తిని అట్నే ఉంటాయి కదండి, ఎండిపోయి ఉంటాయి కదా. ఆ గిన్నెలన్నీ కొద్దిగా నానితే మనము కడుక్కునేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. అలా నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. అదే అమ్మ అమ్మ ఇంట్లో ఉందనుకోండి, నేను తను పని షేర్ చేసుకుంటాం మంచిగా. నేను లేనప్పుడు తనకు ఇబ్బంది, తను లేనప్పుడు నాకు ఇబ్బంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోవాలండి. స్టవ్ పొద్దున్నే క్లీన్ చేయండి, నేను ఏ పని స్టార్ట్ చేయనండి. అసలు పొద్దున్నే స్టవ్ క్లీన్ చేసుకోవాలి. ఇదంతా నేను మా మమ్మీని చూసే నేర్చుకున్నానండి. మా మమ్మీ నాకు పెళ్ళి కాకముందే అన్ని పనులు నేర్పించిందండి. వంటలు అంతగా వచ్చేటివి కాదు, కానీ పోను పోను అలా నేర్చుకున్నా. కొత్తలో నేను పాలకూర పప్పు చేసా, ఇప్పటిదాకా కూడా మా అత్త మామలు ఆ పాలకూర పప్పు మర్చిపోలేదు. ఇప్పటికి గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటారు, అంత కామెడీగా చేశాను నేను పాలకూర పప్పు. ఇప్పటికి కూడా నువ్వు చేసావు కదా పెళ్ళైన కొత్తలో పాలకూర పప్పు, గుర్తుందా నీకు అని అంటా ఉంటాను. నాకు మస్తు నవ్వొచ్చింది అసలు. ఎవరికైనా స్టార్టింగే రావు కదండి. మేమేమో కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, దీంట్లోనే అయిపోయింది. వంట నేర్చుకోలేదు ఏంటి, మా మమ్మీ నాకేం పని చెప్పేది కాదండి. పాపము తనకు ఎప్పటి నుంచి హెల్త్ బాగాలేదో అప్పటి నుంచి ఇంకా నేను చేయడం నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి నేర్చుకున్నా వంట, అలా లేట్గా నేర్చుకున్నా. నాకు అసలు అన్నం ఉండడమే వచ్చేది కాదండి బాబు. అలా పోను పోను నేర్చుకున్నా. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా చాలా మటుకు నేర్చుకున్నా. ఇప్పుడే పొగుడతారు మా అత్త మామలు, స్టార్ట్ల కంటే ఇప్పుడు వంట బాగా చేస్తున్నావు అంటారు తెలుసా మా అత్త మామలు నన్ను. అలా ఏదైనా ఒకటేసారికి రాదు కదండి, కొద్ది కొద్దిగా చేసుకుంటా ఉంటే వస్తుంది ఏదైనా కానీ. అందుకే అంటారండి, ఇంట్లో ఎవరైనా ఇంకొకరు పని షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది అంటారు కదా. ఒకరు ఒక్కొక్కరు చేస్తుంటే ఇంకొకటి చేస్తూ ఉంటారు కదా, అలా ఫాస్ట్గా పని అయిపోయింది. ఒక్కరే చేయాలంటే వామ్మ, ఎంతైనా మన ఆడలో మనం చాలా గ్రేట్ అండి బాబు. మగవాళ్ళు కూడా గ్రేటే, వాళ్ళు ఒక్క పని చేసుకుంటారు, మనము పొద్దున్నే చేస్తూనే ఉండాలి. ఇంకా ఫస్ట్ పొద్దున్నే పటిక బెల్లం అయితే నానబెట్టుకుంటా, తెలుసు కదండి మీకు. నేను పొద్దున్నే పటిక బెల్లము నిమ్మకాయ పిండుకొని తాగుతానని పటిక బెల్లం నానబెట్టుకుంటున్నా. నా ఎనర్జీ సీక్రెట్ ఇదే. ఖచ్చితంగా అండి, అది చలికాలమా వర్షాకాలమా ఏ కాలం అని లేదు, నేను తాగుతూనే ఉంటా. అసలు అది మర్చిపోనండి, నేను పొద్దున ఖచ్చితంగా అది తాగాల్సిందే, లేకపోతే డేలో ఏదో నేను మిస్ అయ్యా అన్నట్టుగా ఫీల్ అవుతా. ఖచ్చితంగా తాగుతా. నేను కూడా అందరికీ చెప్తా ఉంటా, మీరు కూడా తాగండి తాగండి అని, కానీ ఎవరు వినరండి బాబు నా మాట. వామ్మ మాకు జలుబు చేసిద్ది, మాకు గొద్దు తల్లో మేము తాగాం అంటూ ఉంటారు. ఇది తాగడం అలవాటు చేసుకున్నాక తెలుస్తుంది దీని పవర్ ఏంటో. అసలు ఇది కూడా ఆయుర్వేదం కిందకే వస్తుంది కదండి, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. దాంట్లో నేను ఒకదాన్ని,
మోటర్ వేసా, ఇంకా నీళ్ళు పట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మోటర్ వేస్తే ఇంకా నీళ్ళు వస్తాయిగా, ఇంకా బయట కాంపౌండ్ మొత్తం నీళ్ళు పోసి రోజు మా మమ్మీ ఇలాగే క్లీన్ చేస్తుంది. రోజు కాంపౌండ్ మొత్తం నీళ్ళు పోసి క్లీన్ చేస్తుంది, ఎందుకంటే బయట క్లీన్గా ఉంటేనే కదండి ఇంట్లో కూడా క్లీన్గా ఉంటుంది. బయట నుంచి తొక్కి ఇంట్లోకి వస్తారు కదా, కాబట్టి బయట నీట్గా ఉంటే ఇంట్లో కూడా నీట్గా ఉంటుంది. ఇట్లా మా మమ్మీ డైలీ ఇట్లా నీళ్ళు పోయడం నాకు నేర్పించింది. మేము పొద్దున్న బయట క్లీన్ చేసుకుందే లోపల క్లీన్ చేయడం, క్లీన్ చేసేది స్టార్ట్ చేయడం అండి. అసలు ముందు బయట క్లీన్ అయిపోవాలి అంతే. బయట మొత్తానికి నీళ్ళు పోసాక అప్పుడు లోనకి వెళ్తాం. లోనకి వెళ్ళి ఇంట్లో ఉంది కదా, ఇంట్లో టూ రూమ్స్ ఉన్నాయి కదా, ఆ టూ రూమ్స్ తుడుచుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి, బండలు తుడుచుకోవాలి. ఇలా పని చేసుకుంటూ ఉంటాం కదా ఫుల్ టైంపాస్ అయిపోయిద్దండి బాబు. కానీ పొద్దున్నే టీవీ అయితే ఉండాలండి, టీవీ అట్లా ఆన్ చేసుకొని సుప్రభాతం వినుకుంటున్నా. లేకపోతే నాకు చాలా ఇష్టం, అదేందో చెప్పాలా, నాకు అమృతం సీరియల్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా అదంటే నాకు చాలా ఇష్టం. నేను సినిమాలు పాటల కంటే కూడా నేను దాన్నే ఎక్కువగా లైక్ చేస్తాను. అది అలా ప్లే అవుతూ ఉంటే నేను జస్ట్ చెవులతో అలా వింటూ వింటూ నా పనంతా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటా. అసలు నాకెందుకో నాకు అట్లా, అసలు నాకు అమృతం సీరియల్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఆ సీరియల్ ఎపిసోడ్స్ అంటే నాకు అంత ఇష్టం. అసలు ఇలా నీళ్ళు పోసాక ఇలా నీట్గా నీళ్ళన్నీ ఇలా ఊడ్చుకున్నాక తర్వాత ఇది మొత్తం కొద్దిగా నీళ్ళన్నీ ఆరాక అప్పుడు క్లాత్ వేసి తుడుచుకుంటానండి. ఇంకా అయిపోయిందిగా, ఇంకా లోనకి వెళ్ళి ఇంకా లోన పని చూసుకోవాలి. బయట కాంపౌండ్ పని అయిపోయింది, ఇప్పుడు మంచినీళ్ళు లేవు, బిందెలో లేవు, కుండలో లేవు, ఇప్పుడు మంచినీళ్ళు పట్టాలి. పైకి వెళ్ళాలి, పైన కూడా డ్రమ్ములో నీళ్ళు పట్టాలి. పైన చూడండి ఎంత చీకటిగా ఉందో, ఇక్కడి చంద్రుడు కనిపిస్తున్నాడు కదా, వావ్. ఆకాశాన్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది కదండి. అలా చూస్తుంటే చూస్తా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా పైన పనంతా అయిపోయినాక అప్స్టేర్ పైన లేండి అది. ఇంకా కిందికి వచ్చి కొద్దిగా నీళ్ళు ఆరాయి కదా, ఇంకా క్లాత్ వేసి నీట్గా తుడిచేస్తానండి. నీట్గా చుక్క తేమ లేకుండా, ఎందుకంటే తేమ ఉంటే మళ్ళీ జారుతారు కదండి. ఇంకా మనం అలా తుడుచుకుంటే కొద్ది గాలికైనా అది ఎండిపోయిద్ది కాబట్టి నో ప్రాబ్లం. అలా 4:30 నుంచి స్టార్ట్ చేస్తే వామ్మో దగ్గర దగ్గర 7:30 అయిందండి. చేస్తుంటే వస్తూనే ఉంది పని. వామ్మో నిజంగా మా మమ్మీ చాలా గ్రేట్ అండి బాబు. అయిపోయింది, ఇప్పుడు మంచినీళ్ళు పట్టేశా, బిందులో నీళ్ళు పట్టేశా. ఇప్పుడు నీళ్ళు పట్టే పని అయిపోయింది. తర్వాత ఈ టూ రూమ్స్ తుడిచేయాలి.
ఫాస్ట్ ఫాస్ట్గా తుడిచేసుకోవాలి, లేకపోతే మళ్ళీ నాన్న నమాజ్ చదువుకొని ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఆయన వచ్చి కాసేపు పడుకుంటాడండి, ఎందుకంటే పాపం పొద్దున్నే లేయాలి కదా. తర్వాత బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు ఉతకడం అంటే మా మమ్మీ మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవడం అలవాటు చేసిందండి. మా తమ్ముడే ఉతుక్కుంటాడు. మా మమ్మీదే ఉతుక్కుంటుంది, కానీ మా డాడీవి మాత్రం మేమే ఉతుకుతామండి. నేనే ఉతుకుతాను మా డాడీవి నేనే ఉతుకుతాను, నావి నేనే ఉతుక్కుంటానండి. మా తమ్ముడు మా మమ్మీ ఉతుక్కుంటారు. ఇంకా నాకైతే ఆ పని అయితే లేదండి. మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళు ఊరికెళ్ళే ముందు వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కొని స్నానం చేసి వెళ్ళారండి వాళ్ళు. సో నాకు ఇంకా బట్టల ప్రాబ్లం అసలు ఏముండదు. ఈ రూమ్ తుడిచడం అయిపోయిందండి. ఇప్పుడు బయట రూమ్ తుడవాలి. పాపం మా మమ్మీ, ఎందుకమ్మా మా అత్తింటి నుంచి నేను మా ఇంటికి వస్తాను కదండి, నేను పని చేస్తూ ఉంటే ఎందుకులే పని చేయడము, నువ్వు రెస్ట్ తీసుకోలే, అక్కడ చేసి ఇక్కడ చేసి ఎందుకులే అమ్మా అని అంటుంది. కానీ మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందండి. అందుకే నేను మా మమ్మీ చెప్పింది నేను వినను. నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తూనే ఉంటాను, నేను పని చేస్తూనే ఉంటాను. ఎవరన్నా అందరూ కాసేపు రెస్ట్ తీసుకుంటేనే కొద్దిగా బెటర్గా ఉంటారు అనుకుంటారు కదా, నాకు పని చేస్తుంటేనే మంచిగా అనిపిస్తుందండి నిజంగా. మరి ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతగా చేసేదాన్ని కాదు, కానీ అలా కాలేజ్ చదివే టైం అది చదవడం అయిపోయినాక అప్పటి నుంచి బాగానే అలవాటు అయిందండి పని. ఈ రూమ్ కూడా అయిపోయింది. ఇంకా రూములు తుడిచిన క్లాత్ ఉంటాయి కదా, అవి నీట్గా పిండేసుకొని మంచిగా తాడు మీద ఎండేసుకోవాలండి. ఎండేసుకున్నా ఈడికి ఇల్లు క్లీన్ చేసుకునే పని అయిపోయింది. ఇంకోటి ఇది మా నాన్న బైక్, మా మమ్మీ పేరు. ఇది మా డాడీ బైక్, వెనకాల మా తమ్ముడు పేరు ఉంటుందండి. ఇంకోటి సమీర్ భాష మా తమ్ముడు పేరు. నా పేరు ఎక్కడ ఉంటుందో తెలుసా, చూపిస్తా. ఇదిగోండి నా పేరు రేష్మ. భలే రాయిచ్చిండు కదా మా డాడీ. పనంతా అయిపోయినాక పొద్దున్నే బాదం నానబెట్టేస్తానండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో తిననికి. ఒకవేళ కుదిరితే నైట్ నానబెట్టుకుని పొద్దున్నే తినేస్తా, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏదైనా తినాలనిపిస్తుంది కదండి, అప్పుడు ఇది యాపిల్ అలా తింటా. ఎప్పుడన్నా అట్లా బజ్జీలు గుర్తొస్తే అప్పుడు మా డాడీని చెప్పి మా డాడీ తీసుకొస్తాడు. ఇంకోండి మా డాడీ నమాజ్ చదువుకొని వచ్చి పాపం పడుకున్నాడండి. పొద్దున్నే లేచాడు కదండి పాపం, డే మొత్తం తిరుగుతూనే ఉంటాడు. మాకు పేపర్ వస్తుంది కదా, మేము ఆంధ్రజ్యోతి పేపర్ తెప్పించుకుంటాం. అది కాసేపు అలా ఇలా తిరిగేశాక ఇది పొద్దున్నే పెరుగన్నం కలుపుతున్నా. ఎవరికో తెలుసా, మా నాన్నకేనండి. మా అమ్మ ఊరికెళ్ళే ముందు చెప్పింది, మీ నాన్న రోజంతా బయట తిరుగుతాడు కదా, ఆయనకు వేడి చేస్తుంది కాబట్టి పొద్దున్నే పరగడుపున పెరగన్నం ఇయమ్మ, కొద్దిగా పల్చక కలిపి అని చెప్పేళ్ళండి. మా నాన్నకి ఇది ఎప్పటి నుంచో అలవాటు. మా మమ్మీ పొద్దున్నే మా నాన్న కల్పిస్తుందండి, ఇప్పుడు మా నాన్నకు నేను కల్పిస్తున్నా. పల్చక కల్పిస్తానండి, చాలా కొద్దిగా కొద్దిగా అన్నము పెరుగు ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి పల్చగా కల్పిస్తే ఆయన అది మజ్జిగన్నం లెక్క తినేస్తాడండి. చాలా మంచిదండి, మంచిగా చలవ చేసిద్ది బయట ఎక్కువగా తిరిగే వాళ్ళకు. ఇంకొకటి పొద్దున్న పెరగన్నం తింటే చాలా చాలా మంచిది కదా. కొంతమంది పొద్దున్న పెరగన్నం తింటే నిద్ర వస్తుంది అంటారు కదా, పెరగన్నం తింటే నిద్ర రాదండి, ఆయిల్ ఫుడ్స్ తింటే నిద్ర వస్తుంది. మరి అప్పట్లో పనులకు వెళ్ళే వాళ్ళందరూ పెరగన్నం తినే కదండి, పనులకు వెళ్ళే వాళ్ళు పెరగన్నము దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని తినేవాళ్ళు కదా. మాకు నిద్ర వస్తుంది పెరగన్నం తింటే అంటారు, పెరగన్నం తింటే ఎప్పుడు నిద్ర రాదండి, ఆయిల్ ఫుడ్స్ తింటేనే నిద్ర వస్తుంది.
అదే చపాతీ సారీ దోశ దోశ పూరి అలాంటివి తింటే నిద్ర వస్తుంది, పక్కగా నిద్ర వస్తుంది. ఇలా కలిపించేశాక మా డాడీ తినేస్తాడు. పాలు ఆయన వచ్చి పాలు పోసి ఇచ్చాడండి. ఇంకా పాలు వేడి చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువ కలుపుకుంటాం మేము, మరీ ఎక్కువ గట్టిగా తోడేసుకోము. మా పెరుగు కొద్దిగా పలచగానే ఉంటుందండి. ఇలా ఇలా నా డే మొత్తం పనులు ఇలా అండి. ఇలా చేస్తూ ఉంటే వస్తూనే ఉందండి ఏదో ఒక పని. బాబోయ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మా మమ్మీకి. అసలు నేను మజ్జిగ తాగుతున్నా పొద్దున్నే. అదండి ఇలా నా డే. ఈ వీడియో ఇవాళ మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయరా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఇంటి వంటలు. ఓకేనా? ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. అంట్లు కూడా అయిపోయాయి, బట్టలు కూడా కంప్లీట్, నా వర్క్ మొత్తం ఫినిష్. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంట్లో మమ్మీ లేకపోతే ఎలా ఉంటుందో చూడండి. అంతే, మనం ఏం చేస్తాం అప్పుడప్పుడు అంతే.